नवंबर 12వ తేదీన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రైతును రాజును చేయాలనేటువంటి ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా వారు మరియు వారి సారథ్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కృషి చేయటంలో భాగంగా నవంబర్ 12న వారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ రామగుండంలో గతంలో మూతపడినటువంటి ఎరువుల కర్మాగారాన్ని దాదాపు 6120 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్ళీ పునరుద్ధరింపజేసి ట్రయల్ రన్ ని పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ రైతులతో పాటు దక్షిణ భారతదేశంలోని రైతులకు కూడా యూరియాను అందించడానికి యూరియాతో పాటు మరిన్ని ఎరువులను అందించడానికి అనుకూలంగా పూర్తి స్థాయిలో పని చేసేటటువంటి విధంగా తయారైనటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి రానున్న సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ తరపున కూడా నరేంద్ర మోడీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। భారతదేశం స్వయం సమృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో వ్యాపార రంగాన్ని కూడా అభివృద్ధి పదంలోకి దూసుకు వెళ్ళేలా చేయాలి, రైతును రాజును చేయాలనేటువంటి ఉద్దేశంతోటి గత 8 సంవత్సరాల కాలంలో అనేక సంస్కరణలకు తెరదీశారు ప్రధానమంత్రి గారు। అటువంటి నేపథ్యంలోనే 2015 లో ఒక కొత్త పాలసీ దేశీయ ఉత్పత్తి ఎరువుల విషయంలో కూడా జరగాలని చెప్పి 2015 లో న్యూ యూరియా పాలసీని తీసుకొచ్చారు। ఆ పాలసీలో భాగంగా దేశంలోని 5 ప్రాంతాల్లో గతంలో మూతపడ్డటువంటి ఎరువుల కర్మాగారాలను రీఓపెన్ చేయడానికి పూనుకొని పూర్తి స్థాయిలో అవి పని చేసే విధంగా తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఇవాల భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన దేశంలోనే తయారయ్యేటటువంటి ఎరువులను అందించేటటువంటి స్థాయికి భారతదేశ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని వినియోగిస్తూ ఆ దశకు చేరుకోవడం అనేటువంటిది మనమందరం కూడా గర్వపడాల్సినటువంటి అంశం।